సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో హుస్నాబాద్ పట్టణానికి చెందిన యువకులు తీసిన షార్ట్ ఫిలిం ఫేక్ న్యూస్ను ఎస్ఐ శ్రీధర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమ దృశ్యాలు చూద్దాం. లోకల్ బాయ్స్ ఛానల్ వాళ్ళు ఒక చక్కని షార్ట్ ఫిలిం ఫేక్ న్యూస్ అనే దాని మీద చక్కటి షార్ట్ ఫిలిం తీశారు. ఈ షార్ట్ మూవీలో కాన్సెప్ట్ మనకు సాధారణంగా మన మొబైల్కు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో పోస్టులు కానీ వస్తుంటాయి. ఎవరైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నారు, ఆపరేషన్ చేయాలి లేకపోతే యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ చేయాలని ఇలాంటి న్యూస్లు వస్తుంటాయి. అవి చెయ్యొద్దు అనట్లేదు, కానీ అది నిజమా కాదో వెరిఫై చేసుకొని దానికి మనం మన చెయ్యొద్దని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. అది ఫేక్ న్యూస్ అని మనము హెల్ప్ చేయకుండా మనము మానేసినా కూడా మన చేయగలిగిన సాయం చేయలేకపోవడం వల్ల ఒక ప్రాణాన్ని కోల్పోతారు. సో అది నిజమా కాదో తెలుసుకొని వెరిఫై చేసుకొని మనము సహాయం చేయాలి. అలాగే కొంతమంది ఆకతాయిలు ఇలాంటి ఫేక్ న్యూస్ ఫేక్ మెసేజ్లు క్రియేట్ చేసి డబ్బు సంపాదించే ఉద్దేశంతో కూడా ఉంటారు. సో దాన్ని వెరిఫై చేసుకొని ఏదైనా ఎన్జిఓ వాళ్ళు కానీ ఏదైనా సర్టిఫైడ్ ఎన్జిఓస్ ఎన్ఆర్ఎస్ వారు పెట్టిన పోస్టులను మనం వెరిఫై చేసుకొని అది నిజమైతే వారికి సహాయం చేసి మేమున్నామని చెప్పి చేయుతనిద్దాం. సో ఆకతాయి నుంచి తప్పించుకొని నిజమైన వారికి మనం సహాయం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. చిన్నపాటి వర్షానికే మిరుదొడి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి చిత్తడి చిత్తడిగా మారడం పట్ల వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో స్థానికులు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండలం చెప్పియాల అల్వాల రుద్రారం గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే రఘునందనరావు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు దేవరాజ్ అందజేశారు. అల్వాల రుద్రారం చెప్పియాల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు సీఎం సహాయ నిధిని ఇలా స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో వాటిని ఈరోజు వారికి అందజేయడం జరుగుతుంది. దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ అనునిత్యం ప్రజల సేవలో ఉంటున్నటువంటి మా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఇంకా రాజకీయాలలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సేవ చేసే అవకాశాన్ని పొందాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. రఘునందన్ రావు గారు ఎప్పటికీ ఎల్లవేళలా ప్రజల వెంబడ ఉండి కష్ట నష్టాలు తెలుసుకొని ఎప్పటికీ పల్లెల్లో తిరుగుతూ ఇలాంటి సీఎం నిధి కింద చాలామందికి మొన్న కూడా చెప్పాల మిరుదొడి ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా అల్వాల చెప్పాల ఈ రెండు గ్రామాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి రఘునందన్ రావు గారికి ఇంకోటి రుద్రారం గ్రామం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల వ్యాప్తంగా దాదాపు 6 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హుస్నాబాద్ పట్టణంలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వర్షం కారణంగా వాగులు కుంటలు పొంగిపరుతున్నాయి.
కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఎల్లమ్మ మండప నిర్మాణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పనులను పరిశీలించి ఆలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మల్లికార్జున దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి దగ్గర నిర్మించేటువంటి మండపం నిర్మాణ పనులు పూర్తిగా కూడా అవినీతి అదేవిధంగా నాసిరకంగా పనులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇన్ని నాసిరకంగా అంటే ఒక 40 లక్షలు ఫస్ట్ తీర్మానం చేసినటువంటి ఎస్టిమేట్ని ఏకంగా 70 లక్షలకు అంటే 30 లక్షల రూపాయలు అదనంగా ఎస్టిమేట్ని పెంచి పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 30 లక్షల రూపాయలు అదనంగా పెంచినప్పటికీ మరి అక్కడ పనులు నాణ్యమైన పనులు జరుగుతున్నాయంటే మామూలు లో కాస్ట్ 20 రూపాయలు 100 రూపాయలు ఫీట్ వచ్చేటువంటి గ్రానైట్ని మార్బుల్స్ని వాడినటువంటి పరిస్థితి ఉంది. ఇంత నిర్లక్ష్యంగా నాసిరకంగా పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ అధికారులు కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కనీస పర్యవేక్షణ చేయలేదు.